హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెరీ వెరీ వెల్. 2 ఇయర్స్ బ్యాక్ అంటే జాబ్లో జాయిన్ అవ్వకముందు నా వెయిట్ వచ్చి 75. జాయిన్ అయ్యాక అది కాస్త 85కి పోయింది. పెద్దగా పీకే పనే ఉండదు కదా, జస్ట్ 9 అవర్స్ అట్లా కూర్చొని వర్క్ చేయడమే ఉంటుంది కాబట్టి 85. ఇట్లానే ఇంకొక 1 or 2 ఇయర్స్ చేస్తే 100 టచ్ అవుతుంది. ఇట్లా కాదని చెప్పి ఇంకా ఫైనల్గా ఇట్లా రోడ్ల పైన పడి జాగింగ్లు, వాకింగ్లు, రన్నింగ్లు చేయాల్సి వస్తుంది. ఎనీవే, మనం అనుకున్నాక ముందుగా నేను గింబల్ టెస్ట్ చేద్దామని చెప్పి, రన్నింగ్ అంటే మంచి టైం ఏముంటుంది చెప్పండి. రన్నింగ్ చేస్తూ దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం, అండ్ దీంట్లో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను ఫోన్ని గింబాల్కి ఫిక్స్ చేశాను అండ్ జాగింగ్ చేస్తాను. సో తెలిసిపోతుంది మన గింబాల్ ఎంత స్టేబుల్గా ఉందో. సో శాంపిల్ వీడియో చూసారు కదా, ఇది గింబాల్తో తీసిన వీడియో. అండ్ ఫోన్ని గింబాల్ నుంచి రిమూవ్ చేసి అండ్ నార్మల్గా ఫోన్ పట్టుకొని రన్నింగ్ చేస్తా. సో ఇప్పుడు ఫోన్తో తీసిన వీడియో కూడా తెలుస్తుంది, ఆ రెండు కంపేర్ చేద్దాం. సో హీర్ ఇస్ ద వీడియో వితౌట్ గింబాల్. సో ఇప్పుడు నేను జాగింగ్ చేస్తున్నా, చూడండి ఇప్పుడు ఇది ఎంత షేక్ అవుతుంది వీడియో. కొంచెం ఇప్పుడు దీన్ని రన్నింగ్ చేస్తూ టెస్ట్ చేద్దాం, ఇంకా ఎంత స్టేబుల్గా ఉందో అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు గింబాల్ అనేది ఫాలో మోడ్లో ఉంది. మన గింబాల్ అరౌండ్ 4 మోడ్స్ ఉంటాయి: ఫాలో, స్పిన్ షాట్, FPV అండ్ టిల్ట్ లాక్ మోడ్. ప్రెసెంట్ అయితే ఫాలో మోడ్లో పెట్టి రన్నింగ్ చేస్తున్నా. సో చూసారు కదా, గింబాల్ని మనం ఇప్పుడు రన్నింగ్ చేస్తూ అండ్ జాగింగ్ చేస్తూ టెస్ట్ చేసాం. అండ్ ఇప్పుడు గింబాల్ని ఎలా ఆన్ చేయాలి అండ్ గింబాల్ని కంట్రోల్ చేయాలంటే మనకు కావాల్సిన యాప్ ఏంటి, అదొకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ గింబాల్ని కంట్రోల్ చేయాలంటే మనకి ఈ డీజేమిమో యాప్ కావాలి. డీజేమిమో యాప్ ఇది మనకి ప్లేస్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది, అది ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేయాలి. అండ్ తర్వాత ఈ గింబాల్ని ఆన్ చేయాలంటే ఈ M బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో చూద్దాం. చూసారు కదా, ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే ఇది పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ ఇది మళ్ళీ ల్యాండ్స్కేప్ మోడ్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఈ M బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. మళ్ళీ పోర్ట్రేట్ కాల్ వస్తే మళ్ళీ 2 టైమ్స్ ఇలా ప్రెస్ చేయాలి. సో ఒకసారి ఇప్పుడైతే మనం యాప్ ఆన్ చేద్దాం. యాప్ ఆన్ చేశాను. ఈ యాప్ అనేది గింబాల్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ అది కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డింగ్ ఆపి ఫోన్లో రికార్డింగ్ చేసి చూపిస్తాను. అండ్ అలా మనకు తెలుస్తుందన్నమాట మనకి యాప్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎట్లాంటి ఫీచర్స్ ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు గింబాల్ని మిమో యాప్తో కనెక్ట్ చేశాను. యాప్లో ఉన్న ఫీచర్స్ని ఒకసారి చూద్దాం. సో ఇందాక నేను రన్నింగ్ చేస్తూ ఒక వీడియో షూట్ చేశాను కదా, అది ఫాలో మోడ్లో ఉండి చేసామన్నమాట. ఫాలో మోడ్ అండ్ టిల్ట్ లాక్ మోడ్, FPV అండ్ స్పిన్ షాట్ మోడ్, ఇట్లా చూసుకుంటే మనకి 4 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడ్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఒకసారి షూట్ చేసి మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే యాప్లో ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాం. ఇంకొకటి మనకి ఇప్పుడు స్పోర్ట్ మోడ్ అని ఒకటి ఉంది. ఈ మోడ్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా, ఏమైనా గేమ్ ఆడుతున్నప్పుడు షూట్ చేయాలనుకుంటే స్పోర్ట్ మోడ్ అనేది యూజ్ చేస్తారు. జూమ్ స్పీడ్ ఇది మనకి గింబాల్లో ఒక బటన్ ఉందన్నమాట సైడ్లో. సో ఆ బటన్ యూస్ చేస్తే మనం జూమ్ చేయొచ్చు.
జూమ్ చేసేటప్పుడు అది ఎంత స్పీడ్గా జూమ్ అవుతుంది అనే దాన్ని చెక్ చేయడానికి ఈ జూమ్ స్పీడ్ ఆప్షన్ యూస్ చేస్తారు. ఇది చూసారు, ఇప్పుడు అరౌండ్ 10 times జూమ్ అవుతుంది వీడియో అనేది. అండ్ నెక్స్ట్ వచ్చి కంట్రోల్ స్టిక్ స్పీడ్, స్లో, మీడియం, ఫాస్ట్. కంట్రోల్ స్టిక్ డైరెక్షన్ ఫ్రీ. ఈ కంట్రోల్ స్టిక్ స్పీడ్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫాస్ట్లో ఉంది. ఫాస్ట్లో ఉండేటప్పుడు వీడియో, ఈ గింబాల్ అనేది ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో ఒకసారి మీరే చూడండి. చూసారు కదా, ఫాస్ట్లో ఉండేటప్పుడు ఇంత స్పీడ్తో ఇది మూవ్ అవుతుంది. నెక్స్ట్ అదే కానీ స్లోగా పెడితే ఎట్లా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. స్లోగా పెడితే ఇంత స్మూత్గా మూమెంట్ వస్తుందన్నమాట. అండ్ సో ఈ యాప్ని యూస్ చేస్తే మనం వీడియో తీయొచ్చు, ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు, అండ్ పానరామిక్ మోడ్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియో షూట్ చేయొచ్చు. ఇక్కడ పానరామిక్ మోడ్ యొక్క హెల్ప్ ఏంటంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా షూట్ చేస్తుంది. ఒకసారి మీరే చూడండి అది కూడా. చూసా, నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, జస్ట్ ఆ మోడ్ని టచ్ చేశాను, అదే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది ఫోటోని. అరౌండ్ 9 pics తీస్తుంది. ఈ 9 pics తను ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకొని అటాచ్ చేసి మనకి వీడియోని ఇస్తుందన్నమాట. సో జనరేటింగ్ పానో. సో ఇప్పుడు హీర్ ఇస్ ద పిక్. ఇది 9 photos క్యాప్చర్ చేసి వాటిని అటాచ్ చేసి ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోని జనరేట్ చేస్తుంది. సో దట్స్ ఇట్. అండ్ ఇది స్టోరీ మోడ్ అన్నమాట. స్టోరీ మోడ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్ట్ క్లిప్స్ తీయొచ్చు. అక్కడ కూడా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం లొకేషన్ని ఒకసారి లొకేషన్ వైపు కెమెరా పెడితే కెమెరా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది. చూసారు కదా, అది స్టోరీ మోడ్. అండ్ నెక్స్ట్ వచ్చి టైమ్ లాప్స్ అంటే తెలుసు కదా, మన ఫోన్స్లో కూడా ఉంటాయి. అండ్ హైపర్ ల్యాప్స్ వీడియో ఒకసారి మీకు షూట్ చేసి చూపిస్తాను. సిక్స్ 6:00 స్టార్ట్ అయ్యా.
ఇప్పుడు టైం వచ్చి 8:20 అవుతుంది. అరౌండ్ 2.5 అవర్స్ బయట ఉన్నా. తప్పదు కదా, వెయిట్ తగ్గాలంటే ఆ మాత్రం కష్టపడాలి. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. గింబాల్లో ఉన్న చాలా ఫీచర్స్ ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బయట ఉన్నా కదా డిస్టర్బెన్స్. ఎప్పుడైనా మంచి పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే దెన్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.